వరుసం ఓటములతో కుదిలేవుతున్న బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కర్ణాటకలోని జయనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జయమేరి మోగించింది. శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి బిఎస్ విజయ్ కుమార్ మృతి చెందాడు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వ్యక్తిగతంగా విజయ్ కుమార్ కు జయనగర్ లో మంచి పేరు ఉంది. అయినా ఆ సానుభూతి బీజేపీని గట్టెక్కించలేకపోయింది. కాంగ్రెస్ అనూహ్యంగా జయనగర్ ని దక్కించుకుంది. ఈ గెలుపుతో కర్ణాటక శాసనసభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 80 పెరిగింది. కాంగ్రెస్ తరఫున మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి పోటీ పడగా విజయ్ కుమార్ సోదరుడు ప్రహ్లాద్ బాబు బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. కాగా సౌమ్య 2889 ఓట్ల తేడాతో గెలుపొందారు.